Satamanambhavati Sataja Purusha Satendraja Ajashivendraja Ratishu Adi. Om Namo Venkateswaya. Satamanambhavati Karyakramaniki Swagatam. పుట్టినరోజు పెళ్లిరోజు షష్ఠిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానంభవతే. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం అహం భజే శతమానంభవతి. మా ముద్దుల పాప తన్వీకకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ సాయి ప్రసన్న, నాన్న శ్రీరామ్ ప్రసాద్, నానమ్మ అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను మా చిరునవ్వుల బాబు జ్ఞానేశ్వర్కి అందించమంటూ పెదనాన్న, పెద్దమ్మ, అక్కయ్యలు రాధిక, భావన అనంతపూర్ నుండి రాస్తున్నారు. మా చిన్ని కృష్ణుడైన నిర్ణయ్ గగన్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ నాన్న చందన్, అమ్మ అశ్విని, తాతయ్య, నానమ్మ బెంగళూరు నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుంచి రాశారు. మా గారాల బాబు జ్యోతి సాయికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ యువరాణి, నాన్న అమర్నాథ్, మామయ్యలు, తాతయ్య రాస్తున్నారు. మా బంగారు తల్లి పూజకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ వాసవి, నాన్న లోకేష్, తాతయ్య, నానమ్మ తిరుపతి నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రముకుటధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశిస్సులను అందజేస్తూ శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం చిత్తూరు జిల్లా నుంచి వచ్చింది. మా చిరునవ్వుల పాప తేజశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ దేవిక, నాన్న ధనంజయులు, అత్తయ్య చాముండేశ్వరి రాస్తున్నారు. మా కంటి వెలుగు సాయి సంహిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీహరి దివ్యాశీస్సులను అందించమంటూ తల్లి విజయలక్ష్మి, తండ్రి పవన్, నానమ్మ, తాతయ్య కడప నుంచి రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా ఇంటి మహాలక్ష్మి జ్ఞానవర్షినికి అందించమంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న రుద్ర పవన్ కుమార్, తమ్ముడు ఈశ్వర్ విజయవాడ నుండి కోరుతున్నారు. మా చిట్టి తండ్రి శ్రావణ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ తండ్రి కిరణ్ కుమార్, తల్లి చరిత, మామయ్య, తాతయ్యలు బెంగళూరు నుండి రాస్తున్నారు. మా ముద్దుల కన్నయ్య అంశు శ్రీజన్కు జన్మదిన శుభాకాంక్షలను మలైప్పస్వామి దీవెనలను అందించమంటూ కాకినాడ నుంచి అమ్మ విజయదుర్గ, నాన్న దుర్గాప్రసాద్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కాకినాడ నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద మృక్కులవాణి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసో భసజ్జా మిత్రం దేవన్మిత్రదేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః శతం జీవేమ శతశవీరాః. ఈ ఫోటోలోని మా ముద్దుల పాప శ్రద్ధకు పుట్టినరోజు శుభాకాంక్షలను ఏరుకొండల స్వామి ఆశీస్సులను అందించమంటూ అమ్మ అనురాధ, నాన్న సాయి కృష్ణ హైదరాబాద్ నుండి కోరుతున్నారు.
మా చిరునవ్వుల బాబు వైభవ్కు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ రాధా నాన్న దేవరాజు అన్నయ్య అక్క కొత్తకోట నుంచి రాస్తున్నారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత దీవెనలను మా ఇంటి వెలుగు తిషన్ అకృత్ అందించమంటూ తల్లి లావణ్య తండ్రి జ్ఞానేష్ నానమ్మ తాతయ్య తిమ్మసముద్రం నుంచి కోరుతున్నారు. మా చిట్టి మనుమడు తిలక్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మమ్మ గౌరీ తాతయ్య రాజశేఖర్ బిల్లయ్య గారి పల్లె నుంచి రాస్తున్నారు. మలయప్ప స్వామి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా ప్రియమైన తమ్ముడు అభిరామ్కు అందించమంటూ అన్నయ్య ఓబశేషు అమ్మ లత నాన్న మల్లికార్జున కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను గజరాజ రక్షకుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా చిన్ని కృష్ణుడైన తేజస్కు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠవాసుని దివ్యాశిస్సులతో పాటు అందించమంటూ బెంగళూరు నుంచి మంజుల ఆనంద్ కుమార్ రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను పుట్టినరోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా ప్రియమైన చెల్లెలకు అందించమంటూ అక్క బిందుశ్రీ అమ్మ అనిత నాన్న మహేష్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా గారాల అన్నయ్య ధనుష్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దీవెనలను అందించమంటూ చెల్లెలు నీహారిక అమ్మ సుప్రజ నాన్న రమేష్ తిరుపతి నుండి రాస్తున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా కన్నయ్య భరత్ భూషణ్కు శుభాకాంక్షలను వడ్డికాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ తండ్రి మధుబాబు తల్లి శిరీష తాతయ్య నానమ్మ కోరుతున్నారు. మా కవల పిల్లలు రిషిత వర్షిత్ కుమార్లకు జన్మదిన శుభాకాంక్షలను ఆనందనీలేని దివ్యాశిస్సులను అందించమంటూ తాతయ్య విజయ్ కుమార్ అమ్మమ్మ అమృత మామయ్య అత్తయ్య హైదరాబాద్ నుండి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలయని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా పాప వెంకట అలేఖ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని దీవెనలను అందించమంటూ నాన్న శ్రీకుమార్ అమ్మ స్వప్న అక్క ప్రసన్న హైదరాబాద్ నుండి కోరుతున్నారు. వైజాగ్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా గారాల మనుమరాలు ప్రతిష్టకు శుభాకాంక్షలను కోనేటి రాయని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ కోటమ్మ తాతయ్య నాగిరెడ్డి అమ్మ నాన్న రాస్తున్నారు. మా ప్రియమైన అక్క సంజనకు పుట్టినరోజు శుభాకాంక్షలను సిరినాథుని ఆశీస్సులను అందించమంటూ చెల్లెలు సహస్ర అమ్మమ్మ సుభాషిణి తాతయ్య నాగరాజు గుంటూరు నుండి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా తమ్ముడు యశ్వంత్కు అందించమంటూ అన్నయ్య హేమకాంత్ మరియు తల్లిదండ్రులు ఈశ్వరి వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి కోరుతున్నారు. ఈరోజు మా అన్నయ్య వెంకట గురుసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశిస్సులను అందించమంటూ చెల్లెలు మహతి అమ్మ రమాదేవి అమ్మమ్మ తాతయ్య శ్రీశైలం నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్హవిషా వర్ధయంతః సతంజీవేమ సరద సవీరాః. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా చిరునవ్వుల పాప శ్రీ శరణికి అందించమంటూ అమ్మ ప్రవీణ నాన్న బాలసుబ్రహ్మణ్యం అక్క శర్వాణి బెంగళూరు నుంచి రాస్తున్నారు. మా పాపాయి కోమలి వెంకట సత్య ఐశ్వర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమలేశుని దీవెనలను అందించమంటూ తండ్రి వీర వెంకట వరప్రసాద్ తల్లి సుజాత అక్క అక్షయ వైజాగ్ నుండి కోరుతున్నారు. మా కంటి వెలుగు భూవిజకు పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని దీవెనలను అందించమంటూ అమ్మ సంధ్యారాణి నాన్న విజయ్ కుమార్ అక్క శ్రీ వైష్ణవి సూర్యాపేట నుంచి రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా ఇంటి మహాలక్ష్మి రూపా ద్వారకకు అందించమంటూ బాబాయ్ హరికృష్ణ పిన్ని నిర్మల అన్నయ్య సాయి ధర్మవరం నుండి కోరుతున్నారు.
మా ఇంటి వారసుడు నందన్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు భీమవరం నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి జనల తరపున శుభాకాంక్షలను, ఆనందని లేని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యా క్షేమో వై రాష్ట్రస్య సీతో వాస క్షేమమేవావరుంధే. ఈ ఫోటోలోని మా ప్రియమైన అక్క వెంకట సాయి దేవహర్షినికి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో పాటు అందించమంటూ చెల్లెలు దీప్తిక, అమ్మ మల్లీశ్వరి, నాన్న వేణుగోపాల్ రెడ్డి కడప నుంచి కోరుతున్నారు. నా మనస్వామి దేవినెలను జన్మదిన శుభాకాంక్షలను మా మనుముడు యశ్వంత్ అందించమంటూ నాన్న వెంకట్రావు, అమ్మ అనురాధ, శ్రీ వల్లీకుమారి కర్లపాలెం నుంచి రాస్తున్నారు. సికింద్రాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నయ్య హరి రామేష్కు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని ఆశీస్సులను అందించమంటూ తమ్ముడు అవిక్ రామేష్, తల్లిదండ్రులు లక్ష్మీ మీనాక్షి, కౌశిక్ నాగరాజ్ కోరుతున్నారు. మా అన్నయ్య సాయి భావేష్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీహరి దేవినెలను అందించమంటూ చెల్లెలు మోషిత, సుప్రియ, సమీక్ష కొత్తకోట నుంచి రాస్తున్నారు. ఈరోజు మా చెల్లెలు రేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించమంటూ అన్నయ్య చంద్ర, అమ్మ హేమలత, నాన్న పుల్లయ్య ధర్మవరం నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చలన తరపున శుభాకాంక్షలను, అత్యుతని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయు. మా కవల పిల్లలు చారుకేష్, చారు శ్రీలకు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి దేవినెలను అందించమంటూ నాన్న సురేష్, అమ్మ ఉమామహేశ్వరి, తాతయ్య, బామ్మ, సోదరులు, అక్క చెల్లెళ్ళు రాస్తున్నారు. ఈ ఉత్తరం విజయనగరం నుంచి రాశారు. మా నాన్న అప్పన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ పిల్లలు కౌశిక్, మనోజ్ఞ, భార్య సీతాశ్రావణి కోరుతున్నారు. మా అబ్బాయి సహజ్కు జన్మదిన శుభాకాంక్షలతో పాటు తిరుమలేశుని దీవెనలను అందించమంటూ తల్లి శ్వేత, తండ్రి శ్రీధర్, చెల్లెలు స్వరళి, తాతయ్యలు రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అమ్మాయి శ్వేతకు అందించమంటూ అమ్మ ధనలక్ష్మి, నాన్న శ్రీనివాసులు, అక్క బావ అనంతపూర్ నుండి కోరుతున్నారు. మా కోడలు మోనికకు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠవాసుని దివ్యాశీస్సులను అందించమంటూ అత్తయ్య విజయలక్ష్మి, మామయ్య ఆంజనేయులు, అన్నయ్యలు, వదినలు, భర్త రామగిరి నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా కుమారుడు పనికిరణ్, కోడలు పల్లవి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దీవెనలను అందించమంటూ తల్లి అరుణాదేవి, తండ్రి జయప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. మా అమ్మాయి స్వాతి, అల్లుడు మురళీధర్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ అన్నపూర్ణ, నాన్న సత్యనారాయణ తుని నుండి రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన వెంకట సుగుణ, సత్యనారాయణలకు అందించమంటూ చీరాల నుండి కుమారుడు అమర హరికిషోర్, కుమార్తె హిమబిందు, మనుమడు పూర్విక్ కోరుతున్నారు. మా బాబు అలాగే జ్యోతిలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను నామల స్వామి దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా కిరణ్ కుమార్, మంజులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ, నాన్న మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ లావణ్య, నాన్న రమేష్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కుమార్తె భాషిణి, కుమారుడు శ్రీహన్ నిజామాబాద్ నుండి రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడధ్వజుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీనివాస స్వామి వారి యొక్క
దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి ఏక నరసింహ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నిలయని దీవెనలను అందించమంటూ తల్లి లక్ష్మి, తండ్రి శివశంకర్, బాబాయ్ పిన్ని గిరింపేట నుంచి కోరుతున్నారు. ఈరోజు మా అక్క బిందు సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించమంటూ తమ్ముడు ఈవన్ కౌశల్, నాన్న జ్వాలాకీర్తి, అమ్మ సుప్రియ హైదరాబాద్ నుండి రాస్తున్నారు. మా కుమార్తె హారికకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ నాన్న అశోక్, అమ్మ మాధవి రాజమహేంద్రవరం నుండి కోరుతున్నారు. మా కుమారుడు జయేంద్ర నాగేష్కు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మ రమ్య, నాన్న అశోక్ రాస్తున్నారు. మా అమ్మాయి హర్షికకు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటిరాయిని దీవెనలను అందించమంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అడుగడుగు దండాల స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ సతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి సతమితి సతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి సతమేనమేవ సతాత్మానం భవతి సతమనంతం భవతి సతమైశ్వర్యం భవతి సతమితి సతం దీర్ఘమాయుః. మా అమ్మాయి చందనకు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠవాసుని దివ్యాశీస్సులతో పాటు అందించమంటూ అమ్మ స్వాతి, నాన్నరాజు కరీంనగర్ నుండి రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అబ్బాయి మోహన్కు అందించమంటూ అమ్మ సంధ్య, నాన్న శ్రీనివాసులు బళ్ళారి నుండి కోరుతున్నారు. మా పాప అమూల్యకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు విజయవాడ నుండి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు సంజయ్కు శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ వాకాడ నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు అద్విక్ సచిన్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల వెంకన్న శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మ గౌరీలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను వైకుంఠవాసుని దివ్యాశీస్సులతో పాటు అందించమంటూ కుమార్తె లహరి, కుమారుడు తరుణ్ కోరుతున్నారు. మా బాబు గౌతమ్ చాణిక్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీ స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ శరణ, నాన్న సారథి, నానమ్మ అన్నపూర్ణ, తాతయ్య రంగరాజు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507.